तेलंगाना के सीएम रेवंत रेड्डी ने बीआरएस एमएलसी कविता की गिरफ्तारी को बीआरएस पार्टी और बीजेपी दोनों की तरफ से लोकसभा इलेक्शन 2024 के लिए सियासी ड्रामा करार दिया। वज़ीर-ए-आला रेवंत रेड्डी के बयान के मुताबिक बीजेपी दिखाना चाहती है कि वो बदनवानों पर काम करते हैं, बीआरएस को हमदर्दी मिलेगी। जहां भी इंतखाबात होते हैं बीजेपी की फ्रंटल तंजीमों ईडी सीबीआई का इस्तेमाल करती है। एमएलसी कविता की गिरफ्तारी सियासी शोबदेबाजी है। పోని ఇప్పటి వరకు కూడా చంద్రశేఖర్ రావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్ట్ చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖర్ రావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడవ అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి? అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి? సర్వేలన్నీ 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? పేదలకు ఇండ్లు ఇచ్చిండా? రైతుల ఆదాయం రెండింతలు చేసిండా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? స్విస్ బ్యాంక్లో ఉన్న 1,00,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు? మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీపీసీలో ఇంకా 2,400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు? గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది? మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా